విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్. ముందుగా షెడ్యూల్ చేసిన ప్రకారం ఈ సినిమా ఆగస్టు 30న విడుదల కావాల్సింది. కానీ ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ప్రభాస్ సాహో అదే రోజు విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసుకోవడంతో నాని తన గ్యాంగ్ లీడర్ సినిమాను సెప్టెంబర్ 13న పోస్ట్ పోన్ చేశాడు. సెప్టెంబర్ 13న ఈ సినిమాకు వరుణ్ తేజ్ హీరోగా నటించిన వాల్మీకి సినిమాతో పోటీ పడుతోంది. తాజాగా ఈ రెండు చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి 1 వీక్ గ్యాప్ లో తమ సినిమాలను రిలీజ్ చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ఒక్క పండుగ రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో రెండు పెద్ద సినిమాలు ఒక రోజున రిలీజ్ కావడం సినిమా ఇండస్ట్రీకి అంత మంచిది కాదనే అభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు వచ్చే నెల 13న నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సోలోగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా విడుదలైన వారం రోజుల గ్యాప్ లో వాల్మీకి సినిమా రిలీజ్ కాబోతోంది. వాల్మీకి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా తమిళంలో హిట్ అయిన జిగర్ తాండాకు రీమేక్. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.